మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అహేరి తాలూకాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు పోలీసుల మధ్య తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు హతమయ్యారు. ఘటనా స్థలంలో ఒక AK-47 కార్బైన్, 2 కంట్రీ మేడ్ పిస్టల్స్ విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ తెలంగాణ నుంచి మహారాష్ట్ర మీదుగా ఛత్తీస్గఢ్ వెళ్తూ ఉండగా ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. వీరిలో డివిసిఎం సెక్రటరీ వర్గీస్, డివిసిఎం మక్తు, ప్లటూన్ మెంబర్లు కుర్సెంగ్ రాజు, కుద్మెత్ వెంకటేష్గా గుర్తించారు. హతమైన మావోయిస్టులపై 36 లక్షల రివార్డు ఉంది. ఘటనాస్థలంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేపనపల్లి సౌత్ ఈస్ట్ ప్రాంతంలోని 5 కిలోమీటర్ దూరంలో గల పోలా మార్క్ గుట్టల్లో ఈరోజు తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. C60 కమాండర్స్ అదేవిధంగా మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్ లో నలుగురు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన, అంటే తెలంగాణ కమిటీకి సంబంధించిన నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్టుగా అక్కడి పోలీసులు చెప్పారు. అహేరి పోలీస్ హెడ్ క్వార్టర్ చెందిన అడిషనల్ ఎస్పీ యతేష్ దేశ్ముఖ్ నేతృత్వంలో C60 కమాండర్స్ అలాగే సిఆర్పిఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. ఆ క్రమంలోనే మావోయిస్టులు తారసపడడం, పోలీసులపై మావోయిస్టులు ఫైర్ ఓపెన్ చేయడంతో పోలీసులు అదేవిధంగా మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో తెలంగాణ మంగి ఇంద్రవెల్లి ఏరియా కమిటీ కార్యదర్శి వర్గీస్, అదేవిధంగా చెన్నూరు సిర్పూర్ ఏరియా కమిటీ కార్యదర్శి మంగు, ఆ ప్లాటూన్ మెంబర్లు కుర్తింగ రాజు, కుర్మేట వెంకటేష్లు మరణించినట్టుగా ఆ గడ్చిరోలి జిల్లా ఎస్పీ నీలోత్పాల్ ఎన్టీవీతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఘటనా స్థలంలో AK-47 తో పాటు ఒక కార్బన్, కంట్రీ మేడ్ పిస్టల్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిసింది. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. థాంక్స్ ఫర్ అప్డేట్స్ సారంగపాణి.